ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో 25 సీట్లు పేద విద్యార్థులకు కేటాయించడం జరుగుతుందని కర్నూలు జిల్లా విద్యాధికారి డాక్టర్ రంగారెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వికలాంగులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ నెల 21 వరకు సమీపంలోని ఎంఈఓ డిఈఓ కార్యాలయాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నివాస ప్రాంతం నుంచి సుమారు 1 కిలోమీటర్ సమీపంలో ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నిబంధనల మేరకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అర్హులైన విద్యార్థులందరికీ సీట్లు కేటాయిస్తామని కూడా అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత నిర్బంధ విద్యా చట్టం 12(1)(c) అనుసరించి మరి ప్రైవేట్ పాఠశాలల్లో మరి విద్యార్థులకు 25% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించినారు. 2022-23 సంవత్సరానికి ముఖ్యంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో వాటి స్ట్రెంగ్త్ని బట్టి 25% శాతం సీట్లు విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించినారు. దాని కమిషనర్ గారు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అక్కడ ముఖ్యంగా ఎటువంటి పిల్లలంటే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ, దాని తర్వాత ఓసీ, అంటే వీరందరూ కూడా మరి బిలో పావర్టీ లైన్ ఉండాలి. ఆదాయం 120,000 కంటే తక్కువగా ఉండేటట్లు, దాని తర్వాత ఈ బీసీ అయితే 140,000, ఎస్సీ అయితే 120,000 ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉండాలి. దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ అన్ని పాఠశాలల్లో ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఈ రోజు నుండే అది అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆయా స్కూళ్లలో 1 కిలోమీటర్ దూరాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఎక్కడున్నోళ్ళో అక్కడ పెట్టుకోకుండా వారి దగ్గర ఉండే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దూరంగా పెట్టుకుంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి 1 కిలోమీటర్ దూరము ముఖ్యంగా మనము అనుకున్నాము. దాని తర్వాత ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యి మనకు ముఖ్యంగా 26 వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలందరూ దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అప్లై చేసుకోవాలి. ప్రతి ఎంఈఓ ఆఫీస్ లో గాని డిఈఓ ఆఫీస్ లో గాని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ లో మనం నెట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఎంఈఓ ఆఫీస్ లో డిఈఓ ఆఫీస్ లో సంప్రదించవచ్చు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసింది కోరుతున్నాము. ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం గతంలో కూడా మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని అనుకున్నాము. ఇప్పుడు మరి చాలా స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ అమలు చేయాలని నిర్ణయించింది. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళు, దాని తర్వాత వారికి మంచి విద్య అందించడానికి ప్రైవేట్ స్కూల్ కూడా ఎటువంటి ఇది లేకుండా ఉంచేటట్లు కూడా మేము చూస్తాము. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్లో సాధారణంగా 30 సీట్ల నుండి 40 సీట్ల వరకు ఉంటాయి. ఒకవేళ ఎక్కువ సీట్లు ఉంటే కూడా దానిలో 25% తప్పకుండా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ప్రకారం మా దగ్గర ఉంది. వాళ్ళు ఎంత మందిని తీసుకుంటున్నారో దాని ప్రకారం మేము ఇచ్చేస్తాం. ఒకవేళ ఎక్కువ మళ్ళా తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ తీసుకొని ఉంటే ఆ పర్సెంటేజ్ కూడా మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డివియేషన్ కాకుండా చూస్తాము.